పార్టీలో జాయిన్ అయ్యి సుమారు 100 రోజులు కూడా కాదు. నాకు ఎమ్మెల్యేగా నేను ప్రకటించడం, నేను వెంటనే మంత్రి పదవి ఇవ్వటం, మరి బీసీలకి అలాగే ఈ సెట్టిపల్లికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటి అనేది మరి చూసాం. అలాగే గత ప్రభుత్వంలో కూడా 2014-19 గాను మరి 31,000 కోట్లు బీసీలకి ఈ యొక్క మన తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 19 నుంచి 24 వరకు అభివృద్ధి అనే శూన్యం బీసీని పూర్తిగా వెనక్కి పెట్టే పరిస్థితి. దానికి ప్రతీకారంగా మరి ఈ ఎలక్షన్లో 60% దాటి 70% వరకు బీసీలు చంద్రబాబు నాయుడు గారికి తిరిగి ఓట్లు వేయడం జరిగింది. బీసీలు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారు, ఇకపై ఉంటారు కూడా అని. మరి అతి తక్కువ సమయంలోనే నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడమే కాక మంత్రి సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారిని ప్రమాణ స్వీకారం చేసే ముందు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, అలాగే ఏంటి సార్ పవన్ కళ్యాణ్ మీకున్న అనుబంధం? అక్కడ రామచంద్రపురంలో సుమారు 50% నుంచి 60% మరి జన సైనికులు బలంగా ఉన్నారు అక్కడ ఆ ప్రాంతం. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందా లేదా అనేది నాకు కొద్ది అనుమానం వచ్చి మరి పవన్ కళ్యాణ్ గారి వద్దకు వెళ్ళినప్పుడు ఆ విషయం అంతా నేను చూసుకుంటాను, నీ దగ్గరికి నేను వస్తానని మాట ఇవ్వడమే కాక ఆయన ఏదైతే హెలికాప్టర్ సాంకేతిక లోపం వల్ల ఆగిపోయిందో అయినా రోడ్డు వంపడి వచ్చి రామచంద్రపురంలో క్యాన్వర్సింగ్ చేసి అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా సరే వాసనశెట్టి సుభాష్కి సహకరించండి అని ఆయన చెప్పడంతో మరి విజయం చాలా సులువైంది. 27,000 మెజార్టీ అంటే రామచంద్రపురం నియోజకవర్గంలో ఎప్పుడు కనివిని ఎరగం. అదేవిధంగా అక్కడ 2 ఉద్దండలుగా భావించే బోస్ గారు అలాగే త్రిమూర్తులు గారు ఒక పక్క ఉంటాం, వాళ్ళు నిరంతరం కృషి చేయడం కూడా మరి వాళ్ళిద్దరి కలయిక నియోజకవర్గంలో చేదరించుకున్నారు, గెలుపు సాధ్యమైంది. అదేవిధంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయడం అయింది పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన ఓట్ ట్రాన్స్ఫర్ అనేది 100% జన సైనికులందరూ చాలా కష్టపడి చేయడం వల్ల ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా జరిగింది. ఆయన మాట్లాడే అర్హత లేదనుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి 5 ఇయర్స్ ఇచ్చారు జనం. మరి బీజేపీతో అప్పుడు సఖ్యత ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన మాట్లాడే అర్హత లేదు, ఎందుకంటే ఒక క్రికెట్ టీం మిగిలింది 11 మంది, అందులో కూడా 6 వెళ్ళిపోయే టైం ఉంది, ఇంక గోటి పిల్ల ఆడుకునే పరిస్థితి వాళ్ళది. సార్ ఫైనల్గా చెప్పండి, మీరు ఎమ్మెల్యే కాకముందే అనేక సేవా వాసన సెట్టి ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు మంత్రి అయ్యారు, మీ నియోజకవర్గం గురించి ఉమ్మడి తూర్పు గోదావరికి సంబంధించి మీకున్న ప్లాన్స్ అభివృద్ధికి సంబంధించి? ఏదైతే కులం ఈక్వేషన్ చూసి ఈ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఎమ్మెల్యే గారిని నెగ్గానంటే జన సైనికులు ఇటు టీడీపీ సీనియర్లు అందరూ కూడా చేయటం వల్ల నెగ్గాం. ఏదేమన్నప్పటికీ ఈ యొక్క ఈస్ట్ వెస్ట్లో ఉన్న సెటిపల్లి జిల్లా అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఆ ఓటు మన 60% అయింది, అది 80% వరకు కన్వర్ట్ చేసే పనిలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ 29 అని ఇప్పటి నుంచే కూడా రాబోయే 29 ఎలక్షన్ గురించే శ్రద్ధ పెట్టమని మాకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కార్యకర్త కక్ష సాధింపు చర్యలకు వెళ్ళవద్దు ఎవరో కూడానే, ఆ కక్ష సాధింపు చర్యల వల్లే జగన్కి ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి మన అందరం ప్రజలతో మమేకం అవ్వండి, వాళ్ళు ఒక మాట అన్నా సరే పట్టించుకోవద్దు, మాటలు అన్న వాళ్ళకి కూడా మనల్ని తిట్టిన వాళ్ళకి కూడా మీరు సేవ చేయండి అని చెప్పడం జరిగింది.